నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్ రోడ్ వద్ద జైనూర్ వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్ బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఉట్నూర్ పోలీసులు. భారతీయుల పక్షాన న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని బీజేపీ రాష్ట్ర నాయకుడు రాథోడ్ రితీష్ పేర్కొన్నారు. మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయంగా తెలుసుకుంటాం. మేము అందరినీ శాంతియుతంగా ఉండమని చెప్పడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మానవతా దృక్పథంతో వాళ్ళకు సాయం చేసే విధంగా అవకాశం ఇవ్వండి అని అంటే, ఆ అవకాశం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కొందరికి మాత్రమే మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే నిందితులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిందితులుగా వాళ్ళ మీద ముద్రేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు అక్కడ ఫైర్ ఇంజన్లకు నీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ల మంటలు ఆర్పడానికి బోరేసి పోలీసు వ్యవస్థకు సహకరించినటువంటి యువకుల్ని కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళకి ఎవరి మద్దతు లేదు కదా, వీళ్ళకు మద్దతు లేదు కాబట్టి, వీళ్ళకు నోరు లేదు కాబట్టి మేము ఏమన్నా చేస్తామనంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. న్యాయం అందరికీ సమానంగా ఉండాల. బాధితులకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఇంకా బాధలు కలిగించే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఇప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా చక్కదిద్దాలా, జరిగినటువంటి విషయాల మీద పూర్తిగా న్యాయ విచారణ జరగాల. చివరిగా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఆదివాసీ పెద్దలంతా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 85-90 మా మహిళలు పోతే కనీసం ఇంకా కొందరు మహిళలు మాకు కనిపిస్తలేరు అని ఆదివాసీ పెద్దలు ఈరోజు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారంటే, అసలు ఏం జరుగుతున్నది? అక్కడ ఉన్నటువంటి మానవ రవాణా, ఈ జిల్లా నుంచి మానవ రవాణా జరుగుతున్నదా అని అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి జరిగినటువంటి మొన్న నిందితుడు కూడా గతంలో అనేక నేరాలతో ఆయనకు సంబంధం ఉన్నది. మిగతా విషయాల మీద కూడా పోలీసు వ్యవస్థ లోతుగా అన్వేషించాలని, జరిగినటువంటి దాంట్లో ఎవరు బాధ్యులు ఉన్నారో వాస్తవంగా వాళ్ళకు బాధితులకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వ్యవస్థను డిమాండ్ చేస్తున్నాం. ఒక 25-30 మహిళలు అయితే ఇక్కడ లేరు, కనబడతలేరు అనేది కూడా చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భాన ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వానికి. జైనూర్లో మొత్తం సెన్సెస్ నిర్వహించాలి. ఏ ఆదివాసి మహిళ ఎవరి దగ్గర ఉంది, అది సేఫ్గా ఉందా లేదా, ఆదివాసి మహిళ ఉందా లేదా, పూర్తిగా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.